మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమాల్లోకి రాకపోయినా పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది గత కొన్ని నెలలుగా ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ దర్శనమిస్తూనే ఉంటుంది ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్లో కొత్త అర్థాలు వెతుక్కుంటున్నారు నెటిజన్లు అందుకు ప్రధాన కారణం భర్త కళ్యాణ్ దేవితో శ్రీజ దూరంగా ఉంటుంది అని బయటకు రావడమే హీరోయిన్ కాకపోయినా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ జనాల్లో డిస్కషన్ పాయింట్ అవుతుంది శ్రీజ మొదట శినీష్ భారద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ కొన్నాళ్లకే అతనితో విడాకులు తీసుకుంది ఓ బిడ్డకు జన్మనిచ్చాక తన బంధాన్ని తెంపుకుంది ఆ తర్వాత చిరంజీవి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది శ్రీజ వీరిద్దరికీ ఓ కూతురు కూడా పుట్టింది అయితే శ్రీజా కళ్యాణ్ దేవ్ కూడా విడిపోతున్నట్లు గత నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం దీనిపై మెగా ఫ్యామిలీ నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తెరలేపింది తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ పేరును తొలగించి ఇష్యూని జనాల్లోకి తీసుకొచ్చింది శ్రీజా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఇటు శ్రీజా అటు కళ్యాణ్ దేవ్ పెడుతున్న సోషల్ మీడియా పోస్టు మాత్రం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి కళ్యాణ్ దేవ్ నుండి విడిపోయాక శ్రీజ మరో పెళ్లికి సిద్ధమైందనే టాక్ కూడా నడుస్తుంది అయితే ఈ క్రమంలో ఇప్పుడు శ్రీజకు సంబంధించిన విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్లు స్టైలిస్ట్లను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవెంట్స్కి వెళ్ళాలన్నా వీకెండ్ పార్టీలకు బయటకు వెళ్ళాలన్నా కూడా స్పెషల్ డిజైనర్ దుస్తులు ధరిస్తుంటారు అందుకే సినీ ప్రపంచంలో స్టైలిస్టులు ఫ్యాషన్ డిజైనర్లకు అంత డిమాండ్ ఉంటుంది తెలుగులో ప్రీతం జువల్కర్ దాదాపు సెలబ్రిటీలందరికీ డిజైనర్గా ఉంటాడు సమంత డిజైనర్గా ముందు ఫేమస్ అయ్యాడు ప్రీతం ప్రీతం ఒళ్ళో కాళ్ళు పెట్టుకొని అలా పడుకున్న సమంత ఫోటో అప్పట్లో నెట్టింట్లో ఇంట్లో ఎంత ట్రెండింగ్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ ఫోటోను షేర్ చేస్తూ ప్రీతంకు సమంత ఐ లవ్ యూ కూడా చెప్పింది సమంతకు కూడా ప్రీతం ఎన్నోసార్లు లవ్ యూ అని చెప్పాడు కాకపోతే సమంతను ప్రీతం ఎప్పుడూ కూడా అక్క అని పిలిచేవాడు కానీ జనాలు మాత్రం ఈ ఇద్దరికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ను అంటగడుతుండేవారు విడాకులకు కారణం కూడా ప్రీతమే అంటూ రూమర్లు వచ్చాయి ప్రీతం మీద తన గురించి వచ్చిన రూమర్లపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ప్రీతం సమంత సాధనా సింగ్లు సెట్స్ మీద ఎంతో అల్లరి చేస్తూ ఉంటారు సమంత చుట్టే ఈ ఇద్దరు ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా మారింది ఈ ముగ్గురు కలిసి కనిపించి చాలా రోజులే అవుతుంది కేవలం సమంతకే కాకుండా ప్రీతం ఇంకా స్నేహారెడ్డి శ్రీజా కునిదలకు కూడా డిజైనర్గా వ్యవహరిస్తుంటాడు తాజాగా శ్రీజా ప్రీతం కలిసి కనిపించారు వీకెండ్ పార్టీలో వీరంతా సందర్శేసినట్టుగా ఉంది ప్రీతం స్పెషల్గా డిజైన్ చేసిన దుస్తులనే శ్రీజ ధరించినట్టుగా కనిపిస్తుంది శ్రీజా మాత్రం ప్రస్తుతం తన ఫ్రెండ్స్తో తిరుగుతూ ఫుల్ చిల్ అవుతోంది ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రీతం శ్రీజాతో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా లవ్ సింబల్స్తో పంచుకున్నాడు దీంతో ఆ స్టోరీని శ్రీజా కొన్నిదేలా కూడా రీస్టోరీ చేస్తూ హగ్ అండ్ కిసెస్ అంటూ షేర్ చేసింది దీంతో ఆ స్టోరీ చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు ఎంత ఫ్యాషన్ డిజైనర్ అయినా కూడా కిస్ అని పంచడం ఏంటని ఫైర్ అయ్యారు ఇక ఇప్పుడు ప్రీతంతో శ్రీజా అంత సన్నిహితంగా ఉండడంతో ఏంటి ఇలా చేస్తున్నావు అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది ఏంటి ఈ ప్రవర్తన అంటూ కొందరు నెడిజన్లు ఘాటుగా కామెంట్లు కూడా చేస్తున్నారు మరి దీనిపై శ్రీజ రానున్న కాలంలో ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది